అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముస్తాఫా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా పాలరెడ్డి పేర్కొన్నారు. మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో తడిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని అన్నారు. రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, అనవసరమైన అపోహలకు గురి కావద్దని ధైర్యం కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నరసింహులు, మహేష్ రెడ్డి, విజయ్ శ్రీనివాస్, ఆంజనేయులు, భాను, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాఫా మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొద్దిమంది రైతులు తమ కళ్ళల్లో పోసిన వడ్లు తడవడం, అదేవిధంగా కొట్టుకపోవడం కూడా జరిగింది. వాళ్ళందరికి కూడా ఒక భరోసా ఇవ్వడానికి మా నాయకుడు కెకె మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈ తడిసిన ధాన్యాన్ని, అదేవిధంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసే బాధ్యతను కూడా బాలన్న ఆధ్వర్యంలో మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అధైర్యపడద్దు, మేమున్నామని ఒక భరోసానిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత రాత్రి అకాల వర్షం కురడం వల్ల మరి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో వారు వరి కోసి మరి కొనుగోలు కేంద్రాల్లో కోసిన తర్వాత మరి ఈ అకాల వర్షం వల్ల బాగా వర్షం పడి మరి వడ్లు కొట్టుకపోవడం, నానడం కూడా జరిగింది. మరి రంగు మారితే కూడా ఈ ప్రభుత్వం కొంటది, ప్రతి గింజను కూడా కొనడానికి. అదేవిధంగా నిన్న కురిసిన వర్షానికి పంటలు కూడా నష్టపోతే పొలాల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కూడా మరి ప్రభుత్వము ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది. ఎవరైతే నష్టపోతారో వారిని కూడా ఆదుకునేటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఎలాంటి ఆందోళనకు రైతులు గురి కావద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రభుత్వం పక్షాన రైతులందరికీ తెలియజేస్తున్నాము.